వెల్కమ్ టు నవ టీవీ న్యూస్. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల వాలంటీర్లు కలిసి చిప్పగిరిలోని అంబేద్కర్ కూడలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లను సంఘ విద్రోహ శక్తులుగా మార్చడంపై వాలంటీర్లు ధర్నా నిర్వహించారు. పవన్ రాజకీయాలనుండి వెంటనే పవన్ కళ్యాణ్ ఏదో చిట్టులేసి మెంటల్లేసి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇంటికి ఎంతో సంపూర్తిగా బతకాలని అందిస్తుంటే ఆయన కడపలో మనిటేసి ఆడవాళ్ళు అనేది తెలివి లేకున్నట్లా ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడుతున్నారు. ఆయన చేసుకోవచ్చు 4-5 మంది పెళ్ళని ఇప్పుడు ఉండే వాలంటరీ వ్యవస్థని గొప్పలేస్తున్నాడు. ఇంత దానికోసం ఈరోజు ధర్నా చేస్తున్న పవన్ కళ్యాణ్ ధర్నా కార్యక్రమం ఎందుకంటే ఒక పెద్ద మనిషి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకి వాలంటరీ అంటేనే తెలుదు. వాలంటరీ ఏం చేస్తాడనేది కూడా తెలుదు. ఎవరో కింద పైన ఉన్నాడు చెప్పి ఏదో మాట్లాడంటే మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్. వాలంటరీ అంటే నీకేం తెలుతాయా? నువ్వు పోయి నీ ఇంట్లో హౌస్ మ్యాపింగ్ ఏడంతో చూసుకో. నీకు ఆడు ఎవరు అవసరమో తెలుస్తుంది. నీకు ఇన్కమ్ కావాలంటే ఎవరో తెలుస్తుంది. క్యాష్ కావాలంటే ఎవరైనా ప్రతి పరిస్థితులు చెప్పాలంటే ఒక వాలంటీర్ గానే జనాలని పిలుపుకొని అడుగు. పథకాల గురించి కానీ జనాలకు కావాల్సింది కానీ ఒక వాలంటీర్నే చేస్తున్నది. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అంటే స్వచ్ఛందంగా పనిచేస్తారు మా వాలంటీర్లు. అట్లా వాలంటీర్ని తక్కువ విద్యుత్ శక్తులు అన్ని మాట్లాడి దీనికి క్షమాపణ ఖచ్చితంగా చెప్పాల్సిందే పవన్ కళ్యాణ్ గారు. ఏదని ఉంటే వాలంటీర్ గురించి పూర్తిగా అనలైజ్ చేసుకోండి. పెద్దలు ఉండరు వాళ్ళని అడగండి. మీకు వాళ్ళు తెలిసిన తర్వాత అప్పుడు మాట్లాడండి. అప్పుడు చూస్తాం మా వాలంటీర్లో మీరు తెలుసుకుందాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల కన్వీనర్ గారికి సర్పంచ్ అధ్యక్షన వాలంటీర్ల అధ్యక్షన జరుగుతున్న ఈ కార్యక్రమం ఒక పిచ్చి పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ గురించి వాలంటీర్లు ఒక విద్రోహ శక్తులుగా పరిగణించడం ఎంతవరకు నీకు తగున పవన్ కళ్యాణ్? ఈరోజు నీకు చెప్తున్నా ఒక కేఏ పాలన మగాన్ లెక్క పోటీ చేసి వాడన్న ఒకరితో కొత్త లేకుండా పోటీ చేస్తున్నాడు. నువ్వు ఆయన పవన్ ఇప్పుడు కేఏ పాలకంటే అసమానంగా తయారయ్యి చంద్రబాబు చెప్పే స్క్రిప్ట్లు తీసుకొని ఏడంటేడా మాట్లాడకండిపోతున్నావు. పవన్ కళ్యాణ్ నీకు ఎక్కడైనా కానీ నీకు అభిమానులు వస్తున్నారు కానీ నీకు ఓటు బ్యాంక్ లేదు. అయినా కూడా నీకు రెండు చోట్ల పోటీ చేసినా నీకు డిపాజిట్లు కళ్ళెత్తే విధంగా చేసినా కానీ నీకు ఇంకా ఇంతవరకు బుద్ధి రాలే. వాలంటీర్ వ్యవస్థ అంటే కరోనా టైంలో ఒక తల్లికి పిల్లకి తల్లి కూడా పోవాలంటే భయపడే టైంలోన వాలంటీర్లు మేముందామంటూ ముందుకు పోయి వాళ్ళకి సేవ చేసిన ఘనత వాలంటీర్లు చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సొంతం ఇంట్లో బంధువు చనిపోయినా కానీ దోవు నుంచి తొంగి చూసి వచ్చినాం మనము. కానీ ప్రతి ఇంటికి వాలంటీర్ వ్యవస్థ పోయి కరోనా టైంలో మేమున్నానంటూ పనిచేసిన వ్యక్తులు వీళ్ళు. ఇంతకుముందు మీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పింఛన్ చెరింగిస్తుండ్రా రేషన్ చెరింగిస్తుండ్రా ఈరోజు తెల్లవారుజామున 6 గంటలకు పోయి అవ్వాతాతలకు పింఛన్ ఇచ్చిన ఘనత వాలంటీర్ అని ఈరోజు చెప్తున్నాను నేను. అదేవిధంగా ఆ పింఛనదారుడు బెంగళూరు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి సొంత ఖర్చులు పెట్టుకొని పోయి పింఛన్ ఇచ్చిన ఘనత వాలంటీర్లే. అంతేగాని నువ్వు విద్రోహ చేతులుగా నువ్వు పరిగణిస్తావు వాళ్ళని. వేరే రాష్ట్రాల నుంచి మన వాలంటీర్ వ్యవస్థను చూసి మేము కూడా ఇలాగే ఫాలో కావాలని చెప్పి ఎన్నో రాష్ట్రాలు ముందుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ గురించి తెలుసుకుంటుంటే నువ్వు పిచ్చి ఎక్కి పిచ్చి కూతులు కూర్చున్నావా పవన్? ఈరోజు చెప్తున్నా పవన్ కళ్యాణ్ 3 పిల్లలను చేసుకొని ఆడవాళ్ళతో తమాషగా మాట్లాడేది మర్చిపో. లేదంటే గినా రాష్ట్రంలో ఎక్కడ తిరగనివ్వకుండా నిన్ను పిచ్చి కుక్కుని తరిమినంటే తరిమి ఈరోజు నిన్ను కొట్టి ఎంబడించి నిన్ను మరి తెలంగాణకు పంపిస్తామని చెప్తున్నా పవన్ కళ్యాణ్.